ఇదొక చరిత్రలో నిలబడే రోజు అది కూడా చూస్తే మార్చి 3వ తారీఖు నాడు త్రీ మ్యాన్ బెంచ్ లో ఒక అద్భుతమైన తీర్పు వచ్చింది ఈ తీర్పు వల్ల ఇప్పుడన్నా అమరావతి పనులు ప్రారంభిస్తారని నేను కోరుతున్నాను ఇక్కడున్న శాసనసభ్యుడికి ఇప్పుడన్నా బుద్ధి వస్తుందని నేను కోరుకుంటున్నా దేవుడు ఇప్పుడు కొంచెం బుద్ధిస్తాడని కోరుకుంటున్నా ఎందుకంటే ఇదే వ్యక్తి ఆనాడు ఏం చెప్పాడు ప్రచారంలో నేను జగన్ రెడ్డికి చెప్తా ఒప్పిస్తా అని చెప్పిన వ్యక్తి ఏనాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అమరావతి ఇక్కడనే ఉండాలా రాజధాని తరలి వెళ్ళకూడదని ఇక్కడున్న శాసనసభ్యుడు ఎప్పుడు మాట్లాడలేదు జగన్ రెడ్డి పెద్ద ఎత్తున మోసం చేస్తే ఇక్కడున్న రామకృష్ణారెడ్డి ఇంకో రకమైన మోసం ఇక్కడున్న ప్రజలకి చేస్తాం జరిగింది ప్రజలు తగిన గుణపాఠం తప్పనిసరిగా ఇద్దరికి చెప్తారు ఆ రోజులు వస్తున్నాయి ఇప్పుడన్నా తీర్పుని గౌరవించి బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పుడన్నా తీర్పుని గౌరవించి యుద్ధ ప్రాతిపదికంగా పనుల్ని ప్రారంభించి కోర్టు ఆదేశాల మేరకు 6 నెలల్లో పనులు కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు వీళ్ళపైన ఉంది కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది శాసనసభకి అధికారం లేదు కొత్త రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేసేదానికని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది ఎందుకంటే విభజన చట్టంలో ఏ క్యాపిటల్ అంటే ఒక రాజధాని అని చాలా స్పష్టంగా చెప్పింది దాంట్లో భాగంగా సిఆర్డీఏ చట్టం వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అందుకే మళ్ళీ చట్టం మార్చే హక్కు లేదని కూడా చాలా క్లియర్ గా తేల్చి చెప్పేశారు ఇప్పుడన్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చి యుద్ధ ప్రాతిపదికంగా పనులు ప్రారంభించాలా అదే విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వికేంద్రిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అది ముందలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా మీరు చూస్తే అనంతపూర్ కి మన కియా మోటార్స్ వచ్చింది చిత్తూరు జిల్లాకి ఫాక్స్ కాను సెల్ ఫోన్ టీవీలు తయారు చేసే పరిశ్రమలు వచ్చినాయి తూర్పు పశ్చిమ గోదావరిలో పెద్ద ఎత్తున మనం ఫిషరీస్ ని ప్రోత్సహించాం ఐటీ రంగాన్ని ఏకంగా విశాఖపట్నానికి తీసుకొచ్చాను నేను ఐటీ శాఖ మంత్రిగా తీసుకొచ్చాను అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ని విశాఖపట్నం ఏర్పాటు చేయాలని ఆ రోజు శంకుస్థాపన చేసాం భూములు కూడా ఇచ్చాం ఇప్పుడు ఆ పరిశ్రమలని పక్క రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడన్నా ద్వంద్వ వైఖరి మానుకుని వాస్తవాలు దగ్గరుండి పరిపాలన ఒకే దిక్కడ పెట్టి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనేది ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా ఆ రోజు శాసన మండలిలో మేమే పెద్ద ఎత్తున పోరాడాం ఎస్ మన షరీఫ్ గారు ఆనాడు చైర్మన్ గా ఉన్నారు మేమందరం పోరాడినందుకే ఇది కూడా ఆ రోజు శాసన మండలిలో కూడా మేము ఆప్తం జరిగింది ఎందుకంటే ఇది చారిత్రాత్మకమైన తప్పు అవుతుందని ఆనాడు మేము భావించాం ఈ రోజు తీర్పు కోర్టు కూడా అదే తీర్పు వస్తాం నిజంగానే చాలా సంతోషం నిజంగానే రైతులు పడిన కష్టాలకి వాళ్ళకి శిరసు వంచి పాదాభినందనలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది వాళ్ళ స్వార్థం కోసం చేయలేదు 5 కోట్ల ఆంధ్రుల కోసం వాళ్ళు చేసిన త్యాగాలు మనం మర్చిపోలేం 807 రోజులండి వాళ్ళు చేసిన దీక్ష కానివ్వండి ధర్నాలు కానివ్వండి మనం చూసాం తిరుమల వరకు కూడా వాళ్ళు పాదయాత్రగా వెళ్ళారు వయోభారం ఉన్నా కూడా రైతులందరూ కూడా పాదయాత్ర చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ పాదయాత్ర వల్లనే ఆంధ్రలో కూడా చైతన్యం వచ్చిందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ కామెంట్లు చేస్తున్నారు కదా ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చినా కూడా మంత్రులు కామెంట్ చేస్తా ఉన్నారు ఇంకా దాన్ని ఏ విధంగా అంటే అవగాహన లేని వాళ్ళు ఇప్పుడు కూడా బుద్ధి రాని వాళ్ళు ఇప్పుడున్న మంత్రులు కోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చినా దాన్ని కూడా తప్పు పట్టే పరిస్థితికి ఈ మంత్రులు వచ్చారు అయా చట్టం అంటే గౌరవం ఉండాలా భయం ఉండాలా భక్తి ఉండాలా ఎయ్యలేవు మీకు మీ నాయకుడికి లేదు మీకు లేదు రాబోయే రోజుల్లో మీరు చేసిన తప్పులకి మీరు జైలుకి వెళ్తారు ఆనాడు మీరు ఏం చెప్పారు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు కేవలం కమ్మోలు కోసం రాజధాని ఏర్పాటు చేశారు ఏం పీకారండి 3 సంవత్సరాలు ఏం పీకారు లోకేష్ 100 ఎకరాలు కొన్నాడన్నారు నా పైన 1 సెంట్ ఉందా అని నేను ఛాలెంజ్ చేస్తే ఏమేరు మంత్రులందరూ పిల్లలాగా మీ అంటూ పారిపోయారు ఇప్పుడే ఇప్పుడు రమ్మనండి చర్చకు నేను సిద్ధంగా ఉన్నా రమ్మని చెప్పండి ఇప్పుడు మాట్లాడదాం రైతుల్లో చర్చిద్దాం అంతేగాని ఇప్పుడు కూడా తీర్పును తప్పుపెడతాం ఒక మాజీ ఎంపీ ఏకంగా కోర్టునే తప్పు పట్టే పరిస్థితికి వచ్చింది అంటే మీకు చట్టాలంటే గౌరవం లేదు భయం లేదు భక్తి లేదు అందుకే మీరందరూ దొంగలే కదా రేపు మాపు మీ నాయకుడు వెళ్తాడు మీరు కూడా వెళ్తారు జైలుకి
సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఎలా ఉంది? నిన్న కూడా ఫండ్స్ కేటాయించింది, మళ్ళీ చేపిద్దామని. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది 2-4 ధోరణి ప్రవర్తిస్తుంది రాజధాని విషయంలో, ఒక వాదన ఏర్పడతాం. ఈ మీకు సపోర్ట్ చేస్తుంది, అట్ సేమ్ టైం ఉన్న రూలింగ్ పార్టీ అనుకున్నట్టు ప్రవర్తిస్తుందని ఒక వాదన ఏర్పడతాం. దాని మీద మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఆనాడు 5 కోట్ల ఆంధ్రుల కోసం ఒకే రాష్ట్రం ఒకే రాజధానిని అమరావతి మనం శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు. అంటే ఇండికేషన్ ఇస్ వెరీ క్లియర్, ఒక రాష్ట్రం ఒక రాజధాని చాలా క్లియర్గా ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఆ స్టాండ్ మార్చుకుంటే అది బీజేపీ నాయకులే దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తరఫున నేను ఇవ్వలేను కదా, అది వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. అంతేనా? ఏం క్వశ్చన్స్ లేవా? ఈరోజు పాలిట్ బ్యూరోలో మెజారిటీ సభ్యులు చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే కోరారు, ఒక భార్యకి, ఒక తల్లికి, మహిళలకి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ సాక్షిగా అవమానం జరిగింది. ఇది ఒక మహిళకి జరిగింది కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ అవమానం జరిగింది. అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక వాగ్దానం చేసి శాసనసభ నుంచి బయటికి వస్తాం కూడా జరిగింది. ఇప్పుడున్న ఆనాడు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రుల చేత క్షమాపణ చెప్పే వరకు ఎట్టి పరిస్థితుల్లో శాసనసభ కానివ్వండి, శాసన మండలికి వెళ్ళకూడదనేది మెజారిటీ పాలిట్ బ్యూరో సభ్యులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరటం జరిగింది. ఇప్పుడు టీడీఎల్పీ మీటింగ్ పెట్టుకుని తొందరలోనే మా అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు న్యాయస్థానంలో ఓ తీర్పు వచ్చింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు, అలాగే కొన్ని పత్రికా, కొన్ని మీడియా ఛానల్స్ వారు చెప్పిన వారు చెప్తున్నారు, దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ లేకపోతే దాన్ని వారికి నచ్చిన రీతిలో వారు మాట్లాడుతున్నారు. మీ ద్వారా మా ప్రభుత్వ విధానాన్ని తెలియజేస్తున్నాము. అధికార వికేంద్రీకరణ అన్నది మా ప్రభుత్వ విధానం. 100% మా విధానం ఇది, ఈ విధానం ఇది. ఏదైతే రిపీల్ యాక్ట్లో శాసనసభలో మేదైతే చెప్పామో ఆ ప్రకారమే దానికే కట్టుబడి ఉన్నామనేది మా ప్రభుత్వ విధానం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో కాబట్టి ఆ నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలని చట్టపరంగా పరిపాలనా పరంగా ఆలోచన చేస్తూ కార్యక్రమాలు చేస్తాం, అదే రీతిలో చేస్తాం. ఈ విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. చెప్పండి, ఏం కాదు మీకు ఇప్పుడు ఒక్క విషయాన్ని మనం చేస్తున్నాను. పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో చెప్పింది, పార్లమెంట్లో చెప్పారు. రాష్ట్రంలో నుంచి రాష్ట్ర రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి అని చెప్పారు. రాష్ట్ర శాసనసభలో దాని మీద వచ్చి మేము చర్చించాం, ఈ ప్రాంతాల్లో చెందుకున్నాం, ఒక శాస్త్రీయమైన విధానం ద్వారా చేసుకున్నాం. కానీ ఈరోజు వచ్చి దానికి విరుద్ధంగా దానికి కాదని ఒక తీర్పు వచ్చిందని చెప్తున్నాం. వచ్చింది ఏమని? రాజ్యాంగ పరిధిలో ఏదైతే కేంద్రానికి కేంద్రం చెప్పిందో, పార్లమెంట్ సాక్షిగా ఏదైతే రాష్ట్రం చేసిందో అది కాదని. దీని మీద చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. దీని మీద మళ్ళీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాల్సి ఉన్నది. దీని మీద ఏం చేయాలనేది తదుపరి ఆలోచన చేస్తాం. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ చెప్పింది. ఈ దేశంలో ఉన్న ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకి అధికారం అని చెప్పిన ఉద్దేశం సాక్షాత్ పార్లమెంట్ చెప్పిన తర్వాత ఏ రకంగా వచ్చింది అనేది దాని మీద న్యాయ నిపుణులతో ఆలోచన చేస్తాం. ఆ కార్యక్రమం దాని మీద చూస్తాం. దాంట్లో మాకేం విభేదం లేదు. ఎప్పుడో చెప్పాం కదా మేము,
ఆ కార్యక్రమాన్ని ఏదైతే గత సిఆర్డీ చట్టంలో పెట్టిన అంశం ఏదో ఉందో, ల్యాండ్ పోలింగ్ లో రైతుల దగ్గర తీసుకున్న భూములు ఏవైతున్నా అభివృద్ధి చేసి ఇవ్వాలన్నా తప్పకుండా ఇస్తామనే విషయాన్ని శాసనసభలోనే చెప్పాం మేము. ఇవాళ కొత్త అంశం ఏం కాదు, అది దానికి మేమే వ్యతిరేకం కాదే, దానికి వ్యతిరేకం కాదే. కాకపోతే అందులో ఉన్న అంశం ఏదంటే 3 నెలలు 6 నెలల సమయాన్ని వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినప్పుడు సాధ్యాసాధ్యాలు ఆలోచన చేసుకుని ఆ కార్యక్రమాన్ని చేయాలి. సాధ్యాసాధ్యాలు ఆలోచించుకుని ఆ కార్యక్రమాన్ని చేయాలి. 3 నెలలకు అవుతుందా, 6 నెలలకు అవుతుందా, దాని మీద ఎఫిడెవిట్ ఏమన్నారు కాబట్టి దాని మీద కూడా ఆలోచన చేసి ఎఫిడెవిట్ కూడా వేస్తాం. ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళాలా వెళ్ళకూడదా, అవసరం ఉందా అవసరం లేదా అనేది ఆలోచించేస్తాం. ఎందుకు వెళ్ళవలసిన అవసరం ఏముంది? మొన్న బిల్లులు రిలీజ్ చేసేటప్పుడు త్వరలో సమగ్రంగా 3 రాజధానుల చట్టం చేస్తాం, చట్టాన్ని తీసుకొస్తాం, 3 రాజధానుల బిల్లులు చేస్తాం అన్నారు, మరి తెస్తారా తేరా సార్? సార్ ఇప్పుడు మీదే ఇప్పుడు ఒక నిమిషం ముందు మాట్లాడాను ఒక నిమిషం ముందు ఏం చెప్పాను మీకు, పరిపాలన వికేంద్రీకరణ అనేది మా తాలూకా మా ప్రభుత్వం తాలూకా పాలసీ, మా ప్రభుత్వ విధానం, ఆ విధానానికి 100% కట్టుబడి ఉన్నాం అని విషయం చెప్పాను కదా. మళ్ళీ ఇంక మళ్ళీ దాని మీద ఇంక సందేహం ఏంటి? ఏదైతే రిపీల్ యాక్ట్ అప్పుడు శాసనసభలో ఇచ్చిన మాట ఏదైతే మేము మాట్లాడిన మాటలు ఉన్నాయో దానికి కట్టుబడే దానికి కట్టుబడే పరిపాలన విధానం ఉంటుంది, ప్రభుత్వ విధానం ఉంటుంది, దానికి తగ్గట్టే కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాము కదా. సమయం వచ్చే సమయం దానికి ఇప్పుడు రోజా అర రోజా గంట 2 గంటల అనేది కాదు కదా. అడ్డంకులని తొలగించుకొని కార్యక్రమాన్ని చేస్తూ అందరికి అవమోగ్యమైంది. ఎందుకంటే ఒకటి ఆలోచన చేయాలి, రాజధాని అంటే భూము, రాజధాని అంటే ఒక సామాజిక వర్గం కాదు. రాజధాని అంటే 5 కోట్ల మంది సంబంధించిన అంశం అది. నేను విజయనగరం ప్రాంతం నుంచి వచ్చాను, మాకే గురదారు చెప్పాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలని. అలాగే రాజధాని అంటే ప్రజలు, అంతే రాజధాని అంటే అక్కడ ఉన్న భూములో, అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారమో, అక్కడ ఉన్న సామాజిక వర్గమో, ఇది కాదు రాజధాని అంటే. అందులో ఆమోదం కావాలి. 13 రాష్ట్రం అంటే 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అందరి ప్రజల మనోభావాల్ని మనం వచ్చి పరిగణలోకి తీసుకోవాలి, అందరి మనోభావాలకి తగ్గట్టు పరిపాలన విధానం ఉండాలి. అది ఆ కార్యక్రమం చేయాలి. ఆ కార్యక్రమాన్ని ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేసి చేస్తున్నాం. ఇక చట్టానికి పరిధి ఉంది లేదు అనేది అది డిబేటబుల్ సబ్జెక్ట్. కేంద్రం చెప్పింది ఇది రాష్ట్ర పరిధిలోది ఈ అంశం అని చెప్పింది. ఒకటి కాదు 2-3 సార్లు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభలు అడిగినప్పుడు కూడా ఆ విషయాన్ని చెప్పింది. అందే అంటున్నాను, అందుకే కదా డిబేటబుల్ సబ్జెక్ట్ అన్నాం. ఇది కేంద్రం చెప్పిన తర్వాత కేంద్రానికి వచ్చి ఫెడరల్ వ్యవస్థలో వచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి తగ్గట్టు రాజ్యాంగం లోపడి ఉండాలి. లేనప్పుడు వచ్చి దాని మీద మా న్యాయ నిపుణులతో మాట్లాడతాం, మా కార్యక్రమాన్ని ఏ విధంగా వచ్చిందని మా ఆర్గ్యుమెంట్స్ మాకు ఉన్నాయి, మా తాలూకు ఉన్నాయి, దాని గురించి ఆలోచన చేస్తాం. సార్ సాధ్యమా అసాధ్యమా అనేదాన్ని పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యం ప్రజాబద్ధంగా ఎన్నుకునే ప్రభుత్వాలు ప్రజల బాగు కోసం, ప్రజల మనుగడ కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమం తప్పకుండా విజయవంతం అవుతాయి. దానివల్ల మేలు జరుగుతుంది. అది మేలు అయితే ఆ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఈ రాష్ట్ర అభివృద్ధికి వికేంద్రీకరణ అనేది అవసరమని, ఆవశ్యకత అని మేము నమ్ముతున్నాం. పునరుద్ధరణ చట్టంలో ఏం చెప్పారు, శ్రీకృష్ణ కమిటీని ఒక చార్టర్ కమిటీని అపాయింట్ చేశారు. మరి ఆ అపాయింట్ చేసిన కమిటీ తాలూకా నిర్ణయాలు వచ్చి ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం తీసుకుందా? వాళ్ళు వికేంద్రీకరణ అనేది వాళ్ళు పాయింట్అవుట్ చేసి చెప్పలేదా, అందులో చెప్పారా లేదా? మరి దాన్ని ఎందుకు పాటించలేదు?
ఎందుకు నాలంటే ఒక మంత్రిని నారాయణ మంత్రిని కమిటీ చైర్మన్ గా వేసి దాన్ని ఎందుకు శానిటరీ కింద తీసుకున్నారు? మరి ఎందుకు శ్రీరామకృష్ణ కంపెనీని శానిటరీ కింద తీసుకోలేదు? రోజు మరి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా, మీ ఈ రకంగా మళ్ళీ రాష్ట్రంలో నుంచి మరి ప్రాంతీయ విభేదాలు రాకుండా ఉండాలంటే వికేంద్రీకరణ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు సజెషన్ ఇచ్చారు కదా, దాన్ని ఎందుకు తీసుకోలేదు? అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏం చేసేసారు చూడండి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చేయటం అంటే అభివృద్ధి అంటే అభివృద్ధిలో మరి కాదా? మరి ఎందుకు ఛత్తీస్గఢ్లో కానీ లేకపోతే ఇంకో హిమాచల్ ప్రదేశ్ ఎందుకు ఇవాళ వచ్చిన రెండు మూడు రాజధానులు ఎందుకు పెడుతున్నారు? ఎందుకు చేస్తున్నాయి కొత్తగా? ఇంతకుముందు ఎందుకు ఉన్నాయి?